హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఒక సిస్టర్ అడిగారండి షేప్ బెల్ట్ ఎంత దర్సరిగా కుట్టినా కూడా ముడతలు వస్తున్నాయి అక్క ఏం చేయాలి ఎలాగ స్టిచ్ చేయాలో ఏమన్నా సజెషన్ చెప్పండి అని సో ఇప్పుడు ఎందుకు ముడతలు వస్తాయో నేను చెప్తానండి ఫస్ట్ వచ్చేసి చెస్ట్ ఎక్కువ అదేవిధంగా ఉన్న వారికి మిడిల్లో అది లోతని రావడం వల్ల ఈ ముడతలు అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అన్నమాట పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి ముడతలు కంపల్సరీ వస్తాయి సో నేనైతే ఒక చిన్న సొల్యూషన్ అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడైతే ఇలాగా మెత్తటి బకరం అమ్ముతారండి మన మెటీరియల్ షాప్లో ఒక మీటర్ తెచ్చి పెట్టుకోండి అన్నింటికి యూజ్ అవుతుంది సో దీన్ని మనము షేప్ బెల్ట్ ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి అంటే మనం షేప్ బెల్ట్ని త్రీ లేయర్స్ కింద మనం దల్సరిగా కుట్టుకుంటాం కదా అలా కాకుండా మీరు ఫస్ట్ వచ్చేసి బక్రం తోటి స్టిచ్ చేసుకున్నారంటే మీకు దల్సరి అనేది ఎక్కువ ఉంటుంది ఇలా పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి మీకు ముడతలు అనేవి రావన్నమాట చాలా తక్కువగా వస్తాయి ఇప్పుడు చూడండి నేను కింద బక్రం పెట్టేశాను ఆ తర్వాత మెయిన్ క్లాత్ పెట్టాను ఇంకో క్లాత్ కూడా పెట్టుకున్నాను అనమాట మొత్తం రెండు బ్లౌజ్ క్లాత్లు ఒకటి వచ్చేసి బక్రము సో నేను ఈ బక్రాన్ని కింద పెట్టే స్టిచ్ చేసుకున్నాను కదా ఇలా బుక్ ఓపెన్ చేసినట్టు ఇలా ఓపెన్ చేసుకుని గోరుతో గీకేసుకుని ఇలాగా క్లోజ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి ఎక్కువ చెస్ట్ ఎక్కువగా ఉండి అదేవిధంగా పొట్ట కూడా ఎక్కువగా భారీ పొట్ట ఉన్న వాళ్ళకి ఆ మిడిల్లో ఇలా నలిగిపోతూ ఉంటుంది అనమాట మిడిల్లో పడి అలాంటప్పుడు మనం ఉన్న దసరా కన్నా ఎక్కువ దసరా ఇవ్వడానికి ట్రై చేయాలి మామూలుగా ఒక క్లాత్ పెడితే సరిపోతుంది సో వీళ్ళకి ఇంతకు మించి సొల్యూషన్ ఏది ఉండదండి ఇలాగా పల్సటి బక్రం అమ్ముతారనమాట షాపుల్లో వన్ మీటర్ తెచ్చి పెట్టుకున్నారంటే మీకు పంజాబ్ డ్రెస్ కింద బాటమ్కి యూజ్ అవుతుంది పట్టీకి అతకడానికి అదేవిధంగా ఇలా కూడా యూజ్ అవుతుంది అనమాట సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇంకోటి కూడా రెడీ చేసేసి ఇలాగే ఉంచుకున్నాను సో నాకు ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువైంది నేను యాడ్ చేసుకుంటాను నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ప్రతి దానికి కొంచెం లేట్ అయినా సరే మీరు అడిగిన క్వశ్చన్స్కి మాత్రం నేను రిప్లై ఇస్తున్నాను అదేవిధంగా వీడియో రూపంలో కూడా చూపిస్తున్నాను అన్నీ వీడియోలో చూపించలేము అదేవిధంగా రిప్లై కూడా ఇవ్వలేమండి రిప్లై ఇవ్వాల్సినవి రిప్లై ఇస్తున్నాను మీరు కంపల్సరీ చూడాలనేవి మాత్రం ఇలా వీడియో రూపంలో చూపిస్తున్నాను అనమాట నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఇక్కడ కూడా నాకు కొద్దిగా గతుకు అనేది వచ్చింది కదా దీన్ని కూడా నేను జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల చాలా దరసగా ఉంటుందండి అసలు మీకు మెత్తబడిపోవటాలు కానీ ఇలా ముడతలు ముడతలు రావడానికి కానీ చాలా వరకు మీరు తగ్గించవచ్చు చూ చూసారా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు షే బెల్ట్ అనేది సో ఇప్పుడు మనం అతికేసుకుందాము సో ఇప్పుడు ఒక లేయర్ తీసుకోండి ఒక లేయర్ని తీసుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి చూస్తున్నారు కానీ నేను ఎలాగ స్టిచ్ చేసినా మొత్తము ఆ తర్వాత ఇలాగ క్లోజ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ షే బెల్ట్ అనమాట ఖర్చు కనిపించకుండా షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కుట్టేటప్పుడు కొద్దిగా దసరాగా ఉంటుంది కానీ వాష్ చేసిన తర్వాత బాగుంటుందన్నమాట ఇది మీకు చాలా యూజ్ అవుతుందండి ఇలా ముడతలు రాకుండా ఉండటానికి నేనైతే ఎవరైనా ఇలాగ బాగా ముడతలు వస్తాయని చెప్తే ఇదే నేను యూజ్ చేస్తాను ఎక్కువ మటుకి ఇలా క్లోజ్ చేసేసేయండి అయిపోతుంది చూసారు ఎంత నీట్గా వచ్చిందో అసలు ముడతలు అనేవి రావండి సో రెండోది కూడా మీరు ఇలాగే స్టిచ్ చేసుకున్నారంటే ఇంతే నీట్గా వస్తుంది చూసారు కదా ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో ముర్తలు కూడా అస్సలు రావండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నీకు మీకు అడిగిన క్వశ్చన్కి సొల్యూషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్